अन्नी मंडल केंद्रालो सीपीएस विधानं रद्दु चेसी पात पेंशन विधानानि पुनरुद्धरिंचालनि विजयनगरं जिल्ला यूटीएफ नायकुलु प्रभुत्वानि डिमांड चेशारु। విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల రెవెన్యూ కార్యాలయం వద్ద యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాలలో సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు। ఈ సందర్భంగా యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు సిహెచ్ అప్పలనాయుడు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో సిఎస్ విధానాన్ని అధికారంలోకి వచ్చిన నెల రోజులలో రద్దు చేస్తానన్నారు। 188,000 ఉద్యోగులు ఉపాధి కార్మికుల పెన్షన్ విధానాన్ని 15 రోజులు కాలియాపన చేశారని వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు। కార్యదర్శి ఆరుమా మహేశ్వరరావు తస్కోట యూటీఎఫ్ మండల శాఖ తరపున అధ్యక్ష ప్రధాన కార్యదర్శి తరపున కూడా ఇక్కడ ఈ రోజు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయమని నేరా సత్యాగ్రహ దీక్షను ప్రారంభించడం జరిగింది। ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యవారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది। అయితే ఇప్పుడు ఈ సంవత్సరం 4 మాసాలు గడిచినప్పటికీ కూడా ఈ హామీని నెరవేర్చకపోవడం రెండు కమిటీలు వేయడం ఆ కమిటీలు ఇంతవరకు కూడా ఈ రోజు వరకు కూడా రిపోర్ట్ గాని ఇంతవరకు సమర్థించలేదు। కానీ ఈ ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ఎంతో మంది ఉపాధ్యాయులు సిపిఎస్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మరణం చెందడం కూడా జరిగింది। అటువంటి వాళ్ళకి కనీసం సామాజిక భద్రత కింద ఇచ్చే పెన్షన్ కింద అంత కూడా కనీసం వాళ్ళకి 2,250 రూపాయలు వస్తుంది। కనీసం వీళ్ళకి అంత కూడా లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక వర్గాలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు। ఈ దుర్మార్గమైనటువంటి సిపిఎస్ విధానాన్ని మనం రద్దు చేయాలని ఉపాధ్యాయ ఉద్యోగులందరం కూడా తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనతో ఈ సత్యాగ్రహ దీక్షను ఇవాళ చేయడం జరిగింది। అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు ఉపాధ్యాయులకు సంబంధించి ట్రాన్స్ఫర్స్ కూడా హామీ ఇచ్చున్నారు। ఆ హామీ కూడా ఇవాటి వరకు జీవోని కూడా విడుదల చేయలేదు। మనకి పిఆర్సీకి సంబంధించి పిఆర్సీని అమలు చేయవలసి ఉంది కానీ 2018 జూన్ నాటికి అమలు చేయవలసి ఉంది కానీ నేటికి కూడా అది నొచ్చుకోలేదు। అలాగే బకాయి ఉన్నటువంటి 4 డిజేలు కూడా విడుదల చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా దానికి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి కార్యాచరణ జరగలేదు। ఉపాధ్యాయ ఉద్యోగ వర్గం అంతా కూడా ఈ సిపిఎస్ రద్దు అయ్యేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని గౌరవ ముఖ్యమంత్రి వారికి దీని పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తుంటాం। దయతో ఈ సమస్యను పరిష్కారం చేయాలని మేము సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। థ్యాంక్ యూ సార్।